హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగు వెనక ఆయన స్వార్థం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. ప్రతి ఎనుగులోనూ రాజకీయ ప్రయోజనం దాగి ఉంటుందని ప్రతిసారి రుజువవుతుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని కలవడం వెనక రాజకీయం ఏంటన్నది ఒక్కొక్కటిగా బయటపడుతుంది. కేసీఆర్ ఓదార్పు పరామర్శ కోసం జగన్ రాలేదని అర్థమవుతుంది. తన చెల్లి కాంగ్రెస్లో చేరితే తన పుట్టు మునుగుతుందని, ఏదో ఒకటి చేయాలని, ఏం చేస్తే బాగుంటుందని తాడేపల్లిలో ఏకాంత మందిరంలో తెగ ఆలోచించి హైదరాబాద్ ప్రయాణం పెట్టుకున్నారు జగన్ అని తెలుస్తుంది. తన రాజకీయ గురు కేసీఆర్ చెప్పకుండా ఏ పని చేయడని ఘనత వహించిన సీఎం ఏపీలో తాజా రాజకీయ పరిణామాలతో తాడేపల్లి భవనంలో ప్రకంపలు పుడుతున్నాయి. ఇప్పుడు జగన్ కోటలకు బీటలు వారే అంటున్నారు. కేసీఆర్ని పరామర్శించే వంకతో జగన్ లోటస్ పాయింట్లో ఉన్న తన తల్లి విజయమ్మను కలవడానికి వచ్చారని, ఈ పర్యటన వెనుక రాయభారం ఉందని అంటున్నారు. అయితే జగన్ వచ్చింది కేసీఆర్ని కలవడానికి కాదు, జగన్ మాతో రాయభారాలు ఆడటానికని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అపరచానీకుడు కేసీఆర్ను కూడా మాయ చేశాడు జగన్. చెల్లి వ్యవహారంలో సెటిల్మెంట్ కోసం వచ్చి సెంటిమెంట్ రంగేశాడు. ఆయనకు రంగులు వేయటం మార్చడం కొత్త ఏం కాదు, వెన్నతో పెట్టిన విద్య. అలాగే షర్మిల విజయవాడ వచ్చినప్పుడు విజయం లేదు, అలాగే బావ అనిల్ కుమార్ కూడా లేడు. జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడు చెల్లి లేదు, ఏంటి ఫ్యామిలీ సర్కస్ అని అంతా గుసగుసలు ఆడుకుంటున్నారు. తనకు ఇబ్బంది కలుగుతుందని, తన కొంపలో కొంపటి రాజుకుంటుందని భావిస్తే తప్ప జగన్ పరదాలు దాటి బయటకు రారని హైదరాబాద్ పర్యటనను బట్టి తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్లో చేరితే ఏం చేయాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలి, తాను చెబితే చెల్లి వినదు కాబట్టి తల్లి ద్వారా వ్యవహారం చక్కబెట్టాలని జగన్ భావిస్తున్నారు. తాను చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని పార్టీని నడిపిన తన బాణం షర్మిలను ఎన్నికల తర్వాత పక్కన పెట్టిన జగన్ తీరును ఏరు దాటేగా తెప్పతగిలేసే చందానం ఉంది అంటున్నారు అంతా. తాను సేఫ్గా ఉంటే దేవుడు కూడా గుర్తురాడు జగన్కి. మరి ఇప్పుడు తన కుర్చీ కిందకి నీళ్ళొస్తుంటే దాన్ని ఆపకుండా ఎలా ఉంటాడు? జగన్ తల్లితో ఏం మాట్లాడాడు, చెల్లితో ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియదు, వాళ్ళు ఎవ్వరికీ చెప్పరు. లోగుట్టు పెరుమాళ్ల కెరక. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.